సో ఈరోజు ప్రొటెక్టెడ్ రౌట్ అని చూస్తాం. ప్రొటెక్టెడ్ రౌట్ అంటే ఒక పర్టిక్యులర్ పేజ్ ఒక అప్లికేషన్లో లాగిన్ అయినప్పుడు, ఇప్పుడు మీరు లాగిన్ కాకుండా జీమెయిల్ చూడను కాదు, లాగిన్ కాకుండా ఫ్లిప్కార్ట్లో ప్రోడక్ట్లు ఆర్డర్ చేయను కాదు, అంటే కొన్ని పర్టిక్యులర్ సర్వీసెస్ని మీరు యూజ్ చేయాలంటే యూ హ్యావ్ టు బి లాగ్డ్ ఇన్, అథరైజ్ అయి ఉండాలి. లేకపోతే ఫస్ట్ లాగిన్ అవ్వండి అనేసి ఫస్ట్ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి అని ఏదో ఒక ఆప్షన్ చూపిస్తుంది. నార్మల్గా మనం డే టు డే లైఫ్లో అప్లికేషన్స్ యూస్ చేసేటప్పుడు గుర్తుందా మీకు అది? సార్, సో ప్రొటెక్టెడ్ రౌట్ మీన్స్ లాక్డ్ ఇన్ అయి ఉండాలి, లేదా మీరు మెంబర్ అయి ఉండాలి. సో జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఎవరు పడితే వాళ్ళు అమెజాన్ ప్రైమ్లో కానీ నెట్ఫ్లిక్స్లో కానీ డిస్నీ హాట్స్టార్లో కానీ మూవీస్ చూడడానికి అవుతుందా? కుదరదు. యూ షుడ్ హ్యావ్ ఎ సబ్స్క్రిప్షన్ ఫర్ దట్, లేదా సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళ క్రెడెన్షియల్ యూస్ చేయాలి. సో బేసికల్లీ టు యూజ్ దట్ సర్వీస్ యూ హ్యావ్ టు బీ ఎ మెంబర్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ పోర్టల్, అదర్వైజ్ యూ వోంట్ బీ అలౌడ్. అలాంటి ఒక ఫీచర్ని రియాక్ట్ రౌటింగ్లో మనము ఇంప్లిమెంట్ చేయాలంటే దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ప్రొటెక్టెడ్ రౌట్. సో అది చెక్ చేస్తుంది ఆ పర్టిక్యులర్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక లెట్ మీ క్రియేట్ కాంపోనెంట్, లెట్ మీ క్లోజ్ ఎవ్రీథింగ్. యాప్ 6 క్లోజ్ చేశాను, యాప్ 7లో కాంపోనెంట్స్. సో క్రియేట్ నావ్ బార్ హియర్ ఆల్సో, నావ్ బార్ డ్రాప్ చేసి సో దీంట్లో రియాక్ట్ రౌటర్ ఉందా లేదా చూడదా. సో ఇఫ్ యూ గో టు ప్యాకేజ్ డాట్ జేసన్, రియాక్ట్ ఉంది, రియాక్ట్ డామ్ ఉంది, రియాక్ట్ స్క్రిప్ట్ ఉందే, కానీ ఈ పర్టిక్యులర్ కాంపోనెంట్లో రియాక్ట్ రౌటర్ లేదు. సో ఫస్ట్ స్టెప్, వీ నీడ్ టు ఇన్స్టాల్ దట్. ఎన్పిఎం ఇన్స్టాల్ రియాక్ట్ రౌటర్ డామ్. Now if you see in line number 11, it got installed. Okay, fine. Now nav bar ellutunnanu, let me go to bootstrap. Home. So bootstrap attach cheyalante get this link public lo ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్లో అటాచ్ చేసేసాను. నో లెట్ మీ గో టు నావ్ బార్ సో కాపీ దిస్. ఓకే, దీంట్లో can you add login and logout options in navbar to the right side. So it generate avutho unni. Meanwhile we have some more work to do. Let me create a component called users.jsx or AFC. Use effect.
const get users అనే ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. ఇది ఏం చేస్తుందంటే ఫెచ్, ఇట్ వుడ్ బి నథింగ్ ఫంక్షన్, ఈ API నుంచి డేటా తెస్తుంది. కాన్స్ట్ యూజర్స్ ఈక్వల్ టు కన్సోల్ డాట్ లాగ్ యూజర్స్. Let me call this function over here. app.js lo ivanta teesesi I'm going to use users npm start. సో గుడ్ కన్సోల్ అండ్ సి డేటా వచ్చింది. రెస్పాన్స్ డాట్ గుడ్ కన్సోల్ just need to get response users equal to wait response dot json. Okay, now I got the data. ఈ డేటాని const users details set users details equal to use state array. Now set user details lo I'm going to assign the users. సో యూజర్స్ అనే కాంపోనెంట్ క్రియేట్ చేశాను. API నుంచి డేటా తెచ్చి యూజర్ డీటెయిల్స్ అనే వేరియబుల్లో అసైన్ చేశాను. ఇప్పుడు దాన్ని డిస్ప్లే చేస్తాను. యూజర్స్ డీటెయిల్స్ డాట్ మ్యాప్ కాల్ బ్యాక్ ఫంక్షన్ మేబీ పారాగ్రాఫ్ ఒక్కొక్క యూజర్ని తీసుకొని యూజర్ డాట్ ఏముంది ఇంట్లో ప్రాపర్టీ డిస్ప్లే చేయడానికి నేమ్. సో డేటా డిస్ప్లే చేసేసాను. ఓకే, మీన్వైల్ మన నావ్ బార్ కూడా రెడీ అయిపోయి ఉంటుంది. జస్ట్ గెట్ ద టెక్స్ట్ గో టు ద నావ్ బార్ పేస్ట్ ఇట్ హియర్ come to app.js use that now but okay we have login and logout, we have million options.
సో ఈ డిసేబుల్డ్ ఏం మనకు అవసరం లేదు. ఓకే, సెట్ ది నావ్ బార్ బ్యాక్గ్రౌండ్ యాజ్ ప్రైమరీ. Color white in navbar. Okay, fine. Let me refresh. సో ఇవన్నీ క్లాసెస్ కాదు, ఇట్ హ్యాస్ టు బి క్లాస్ నేమ్స్. సూపర్, రిఫ్రెష్ ఈ చైల్డ్. ఓకే, ఇది వచ్చేసి వచ్చి కీ ఐ రిఫ్రెష్. ఓకే, సో ఫార్ సో గుడ్. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు యూజర్స్ని నావిగేట్ అవ్వకూడదు, ఓన్లీ లాగ్డ్ ఇన్ యూజర్ మాత్రమే నావిగేట్ అవ్వాలి, అది మన రిక్వైర్మెంట్. మీన్స్ నావ్ బార్లో ఇక్కడికి వెళ్ళి ప్రైజింగ్ బదులు యూజర్స్ని పెడుతున్నాను. ఇప్పుడు యూజర్స్ అనేది క్లిక్ చేస్తే ఈ పర్టికులర్ కాంపోనెంట్ కనిపించకూడదు. యూజర్ లాగిన్ అయ్యి ఉన్నాడా లేడా చెక్ చేసి, యూజర్ లాగిన్ అయ్యి ఉంటేనే ఈ పర్టికులర్ యూజర్స్ అనేది కనిపించాలి, లేదంటే లాగిన్ పేజీకి రీడైరెక్ట్ అవ్వాలి. అర్థమవుతుందా మీకు రిక్వైర్మెంట్ ఏంటి అనేది? బై డిఫాల్ట్ ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఈ యూజర్స్ని చూడగలుగుతున్నారు, విచ్ వీ డోంట్ వాంట్ నౌ. టు ఇంప్లిమెంట్ దట్, రియాక్ట్ రౌటర్ని స్క్రాచ్ నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నాను. ఇంతసేపు నేను చేసిన దాంట్లో మీకేం కన్ఫ్యూషన్ లేదు కదా, నేను జస్ట్ ఒక నావ్ బార్ అనే ఒక కాంపోనెంట్ క్రియేట్ చేశాను, యూజర్స్ అనే ఒక కాంపోనెంట్ క్రియేట్ చేశాను, ఆ యూజర్స్ అనే కాంపోనెంట్లో ఏపీఏ నుంచి డేటా తెచ్చి డిస్ప్లే చేసి, ప్రస్తుతానికైతే ఎనీబడి కెన్ నావిగేట్ టు ది యూజర్స్ కాంపోనెంట్ చూడొచ్చు. కెన్ ఐ స్టార్ట్ ద ప్రొసీడింగ్స్? ఎనీ డౌట్స్ స్టిల్ నౌ? నో సార్. ఓకే, ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనకు కావాల్సినటువంటి ఆప్షన్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు, ఇంప్లిమెంటేషన్ అనేది ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు. సో లెట్స్ స్టార్ట్ విత్ ది ప్రొసీడింగ్స్. Import React Router DOM నుంచి మనకు కావాల్సినటువంటిది బ్రౌజర్ రౌటర్ యాజ్ రౌటర్ రౌట్స్ దెన్ రౌట్. ఓకే, ఫైన్. Now, router లోపల నావ్ బార్ని పెడుతున్నాను బికాస్ ఐ వుడ్ లైక్ టు యాక్సెస్ దిస్ కామన్లీ. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది రౌట్స్, దీని లోపల ఫస్ట్ రౌట్ పాత్ యూజర్స్ అయితే
think by default users అయితే element equal to users అనే కాంపోనెంట్ కి నావిగేట్ అవ్వాలి. లెట్స్ క్లోజ్ దిస్. నౌ లెట్స్ రిమూవ్ దిస్. ఓకే, నెక్స్ట్ రౌట్ అవి కాకుండా అది ఒకటి తప్ప మిగిలిందన్నీ ఏం ఎక్కడికి వెళ్ళిపోవాలి, పేజ్ నాట్ ఫౌండ్కి వెళ్ళిపోవాలి. సో నా దగ్గర ఇంకా పేజ్ నాట్ ఫౌండ్ లేదు. పేజ్ నాట్ ఫౌండ్ డాట్ జేఎస్ఎక్స్ ఆర్ఏఎఫ్సి పేజ్ పేజ్ నాట్ ఫౌండ్. సో ఎలిమెంట్ ఈక్వల్ టు పేజ్. ఓకే ఓకే, యూజర్స్ మాత్రమే నావిగేట్ అవుతుంది, యూజర్స్ మాత్రం వచ్చింది. అది తప్ప మీరు ఇంకే పేజ్కి వెళ్ళదలుచుకుంటున్నా, ఓ ఫస్ట్ ఆఫ్ ఆల్ నావ్ బార్ని మనం వెళ్ళి సెట్ చేయాలి. నావ్ బార్లోకి వెళ్ళి ఇంపోర్ట్ లింక్. లింక్ కాదు, ఎందుకు ఇంపోర్ట్ కావట్లేదు ఇది. ఓకే, ఇంపోర్ట్ రియాక్ట్ రౌటర్ డామ్ నుంచి ఐ నీడ్ ఎ లింక్ హోమ్ తీసుకుని దాంట్లో పెట్టేయండి. సిఎస్ఎస్ క్లాస్ ఏమైతే ఉన్నాయో వాటిని వాడండి, మనకు యాక్టివ్ అవసరం లేదు. ఓకే, మనం దేనిని క్లిక్ చేస్తే అది యాక్టివ్ అయి ఉండాలి. కరెక్ట్, లెట్ మీ జస్ట్ షో దట్. దీన్ని మనకు నేను కాపీ చేసేస్తాను. వెయిట్ నాట్ హియర్. ఓకే, కాపీ దిస్. ఇది అవసరం లేదు, డిలీట్ చేసేస్తున్నాను. ది యూజర్స్ ఈ ఎల్ఐని డిలీట్ చేసేస్తున్నాను. ఇది లాగిన్, దీన్ని డిలీట్ చేస్తాను. ఇది లాగౌట్. వెయిట్ కాపీ దిస్. ఫార్మాట్ లాగిన్ లాగౌట్. ఓకే, హోమ్ ఉంది, యూజర్స్ ఉంది, లాగిన్ ఉంది, లాగౌట్ ఉంది. కానీ ఇక్కడ మీరు గమనించినారంటే నేను హోమ్ పైన క్లిక్ చేస్తున్నానా, యూజర్స్ పైన క్లిక్ చేస్తున్నానా, లేదా లాగిన్ పైన క్లిక్ చేస్తున్నానా, లాగౌట్ పైన క్లిక్ చేస్తున్నా తెలియట్లేదు. అంటే లాజికలీ మనం దేనిని క్లిక్ చేస్తే అది హైలైట్ అయి ఉంటే ఎలా హైలైట్ అంటే ఇలా. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్స్ అనుకో యాక్టివ్, ఇప్పుడు మీకు చూస్తేనే తెలుస్తుందా యూజర్స్ యాక్టివ్లో ఉందనేసి. చూసారా హైలైట్ అయింది ఇది. ఎస్ సార్. సో ఇలా కానీ హైలైట్ అయితే మనకు తెలుస్తుంది ఏది యాక్టివ్లో ఉంది అని తెలుసుకోవడానికి. సో దానికి ఒక ఆప్షన్ ఉంది. దానికి ఒక ఆప్షన్, వాట్ ఈజ్ దట్ ఆప్షన్? హౌ టు సెట్ యాక్టివ్ ఇన్ లింక్ నావ్ లింక్ అనుకుంటాను. నావ్ లింక్ రియాక్ట్ రౌటర్ నావ్ లింక్ అనుకుంటాను. ఎస్, యాక్టివ్ క్లాస్ నేమ్ కరెక్ట్.
టేక్ దిస్ యాక్టివ్ క్లాస్ నేమ్, దీనికి వెళ్ళి వి నీడ్ టు జస్ట్ యాడ్, ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నావ్ అనే దాన్ని పెట్టాలి. స్టార్టింగ్ ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లింక్ బదులు మనం వాడాల్సింది నావ్ లింక్. సో కంట్రోల్ ఎఫ్ లింక్ బదులు లెట్స్ యూస్ నావ్ లింక్. ఓకే సో ఫార్ సో గుడ్, ఇప్పుడు దేనిని క్లిక్ చేస్తే అది హైలైట్ అవ్వాలి, దానికి వీ జస్ట్ నీడ్ టు యాడ్ ఏ ఫంక్షన్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ హ్యాస్ టు యూ షుడ్ హ్యావ్ టు హోమ్ హ్యాస్ టు గో టు యూజర్స్, this has to go to login, this has to go to logout. Just check home, users, login, logout. Home users matram pan chestundi, login logout. Okay fine, బట్ ప్రస్తుతానికి యూజర్స్ ఎందుకు హైలైట్ అయిందంటే మనం యాక్టివ్ అనే క్లాస్ పెట్టాం కాబట్టి తీసేస్తున్నాను. ఇప్పుడు ఏది హైలైట్ కాలేదు, హోమ్ మాత్రం హైలైట్ అయింది, యూజర్స్ లాగిన్ లాగౌట్. ఓకే సూపర్, నౌ యూ కెన్ యూస్ లాగిన్ అండ్ లాగౌట్. చూసారా ఇప్పుడు మనం దేనికి వెళ్తే అది హైలైట్ అవుతుంది. సో యూ కెన్ యూజ్ ది నావ్ లింక్ యూజ్ చేస్తే ఆటోమేటికలీ ఇట్ విల్ హ్యావ్ దట్ క్యాపబిలిటీ. ఏది ఏది ఏ పర్టికులర్ రౌట్లో మీరు ఉన్నారో అది మాత్రం యాక్టివ్ క్లాస్లో కనిపిస్తుంది, మీకు హైలైట్ అవుతుంది. పర్ఫెక్ట్ ఫైన్. నౌ లెట్ స్టార్ట్ ది యాక్టివేటెడ్ రౌట్. ప్రొటెక్టెడ్ రౌట్, సారీ ప్రొటెక్టెడ్ route dot jsx rafc. okay protected route idem chestundante it's very similar to mana higher order component. ante deen pan enti ok higher order component ante enti విజయ్? హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ అంటే ఏంటి? దినేష్ చెప్పండి సార్, హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ అంటే ఏంటి? కరెక్ట్, ఒక కాంపోనెంట్ ఇంకో కాంపోనెంట్ ని ఇన్పుట్ గా తీసుకొని అది దానికి కొన్ని మెథడ్స్ ని యాడ్ చేసి రిటర్న్ ఇచ్చేది ప్రాసెస్ హైయర్ ఆర్డర్ కాంపోనెంట్.
అలా సిమిలర్లీ ఇదేం చేస్తుంటే అలా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను యాప్ డాట్ జేఎస్లోకి వెళ్ళి ఇక్కడ ఎక్కడైతే యూజర్ని వాడానో అలా డైరెక్ట్గా యూజర్ని వాడకుండా ప్రొటెక్టెడ్ రౌట్ దాని లోపల యూజర్స్ని పంపిస్తున్నాను. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే యూజర్స్లోకి వెళ్తే ప్రస్తుతానికి ఏమీ కనిపించలే. ఇప్పుడు ఈ యూజర్స్ ప్రొటెక్టర్ రౌట్కి చిల్డ్రన్ అయిపోయింది. ప్రొటెక్టర్ రౌట్లోకి వెళ్తే ఇక్కడ మీకు అది చిల్డ్రన్గా వచ్చింది. నేను డైరెక్ట్గా కానీ చిల్డ్రన్స్ని కానీ ఇక్కడ డిస్ప్లే చేసినానంటే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. మనం రెండర్ ప్రాప్స్లో కూడా చేసాము ఇది. యాప్ డాట్ జేఎస్లో ఏం చేసాం, ఈ రెండు ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కాంపోనెంట్ ట్యాగ్ మధ్యలో ఏమైతే ఉందో అవెంత ఈ కాంపోనెంట్స్కి చిల్డ్రన్ అవుతుందని చెప్పాను, గుర్తుందా? సో ఆ విధంగా ఈ యూజర్స్ అనే కాంపోనెంటు ప్రొటెక్టెడ్ రౌట్కి చిల్డ్రన్ అయ్యింది. సో దాంట్లోకి వెళ్ళి చూస్తే చిల్డ్రన్ని నేను డైరెక్ట్గా డిస్ప్లే చేయడంతో ఇక్కడ డేటా కనిపిస్తుంది బ్రౌజర్లో. ఈ పర్టికులర్ ప్లేస్లో నేను కండిషన్ చెక్ చేస్తాను బాస్. ఏమని అంటే ఒకవేళ కానీ యూజర్ కానీ లాగిన్ అయి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్ట్ ఈజ్ యూజర్ లాగ్డ్ ఇన్ అనేది కానీ ట్రూ అయితే, ఇప్పుడు ఈ దీన్ని చెక్ చేస్తాను నేను, రిటర్న్ ఇది కానీ ట్రూ అయితే క్వశ్చన్ మార్క్ దెన్ ఈ చిల్డ్రన్ రిటర్న్ చేయమంటాను, లేకపోతే మన దగ్గర లాగిన్ పేజ్ ఉందా? ఇంకా లేదు. లాగిన్ పేజ్ క్రియేట్ చేసేస్తే బెటర్. లాగిన్ డాట్ జేఎస్ఎక్స్ ఆర్ఏఎఫ్సి వెల్కమ్ టు లాగిన్ కాంపోనెంట్. సో ఒకవేళ కానీ లాగ్ ఇది కానీ ఫాల్స్ అయితే దెన్ పోస్టర్ నావిగేట్ ఏదో ఒక ఆప్షన్ ఉండాలనే, ఏదో ఒక ఆప్షన్ రీడైరెక్ట్ పేరు ఏదో ఒక ట్యాగ్ బయడా నావిగేట్ టూ అనుకుంటాను. సో వెయిట్ లెట్ మీ జస్ట్ చెక్ వాట్ ఈస్ ద రీడైరెక్ట్ ఎలిమెంట్ ఇన్ రియాక్ట్ రౌటర్. ఏదో ఒక ఎలిమెంట్ ఉండాలి. యా రీడైరెక్ట్ సిక్స్ ఎస్ నావిగేట్. థ్యాంక్ యూ. సారీ నావిగేట్ ఎందుకు ఇది రావట్లేదు. ఇంపోర్ట్ రియాక్ట్ రౌటర్ డౌన్ విచ్ ఇస్ నావిగేట్ లెట్ మీ యూస్ దిస్ నావిగేట్. ఎక్కడికి నావిగేట్ చేయాలి? లాగిన్. సో ఈ లాగిన్ వచ్చి మనకు యాప్ డాట్ జేఎస్లో కాన్ఫిగర్ అయ్యి ఉండాలి.
లాగిన్ హ్యాస్ టు బి కాన్ఫిగర్డ్ ఇన్ యాప్ డాట్ జేఎస్. చేసామా, మన దగ్గర ఉందా ప్రస్తుతానికి? లెట్స్ గో టు ప్రొటెక్టర్ రౌట్, గో టు యాప్ డాట్ జేఎస్. నో నో, లెట్ మీ రౌట్ పాత్ లాగిన్ ఎలిమెంట్ లాగిన్ కాంపోనెంట్. సో లెట్స్ చెక్ నావిగేట్ లాగిన్కి అవుతామా లేదా. ఓకే, వెల్కమ్ టు లాగిన్ కాంపోనెంట్ యూజర్స్. ఓకే ఫైన్. సో ప్రస్తుతానికైతే ఈ ప్రొటెక్టెడ్ రౌట్లో నువ్వు ఈజ్ లాగ్డ్ ఇన్ ట్రూ పెట్టావు కాబట్టి ఎప్పుడైతే ఇది ట్రూ అవుతుందో చిల్డ్రన్ని డిస్ప్లే చేస్తుంది. ప్రస్తుతానికి దీని యొక్క చిల్డ్రన్ ఎవరు రౌట్లో చూసామంటే దాని యొక్క చిల్డ్రన్ యూజర్స్ కాబట్టి డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఇది కానీ ఫాల్స్ అయితే, ఇఫ్ ఐ గో టు యూజర్స్, హోమ్లో ఉన్నాను యూజర్స్. ఓకే ఓకే, దిస్ షుడన్ బి లైక్ దిస్ షుడ్ బి లైక్ దిస్ యూజర్స్ లాగిన్ కాంపోనెంట్కి వచ్చేసాను. ఇప్పుడు నేను యూజర్స్ పైన క్లిక్ చేశాను బట్ యూజర్స్లో స్టే చేయట్లేదు నేను. ఎందుకు? యూజర్స్ పైన క్లిక్ చేసినప్పుడు ప్రొటెక్టెడ్ రౌట్కి వచ్చాను. ప్రొటెక్టెడ్ రౌట్లో ఈజ్ లాగ్డ్ ఇన్ అనేది ఫాల్స్ ఉంది. ఎప్పుడైతే ఇది ఫాల్స్ ఉంటుందో చిల్డ్రన్ డిస్ప్లే చేయకుండా లాగిన్ కాంపోనెంట్కి నావిగేట్ అయిపోయింది. ఓకే, అంటే ఒక యూజర్ కానీ లాగ్డ్ ఇన్ అయితే దెన్ ఓన్లీ వాడు యూజర్స్ని డిస్ప్లే చేయడానికి చూడడానికి అర్హుడు, లేదంటే లేదు. ఐ మీన్ లెట్ మీ క్రియేట్ ఏ లాగిన్ ఫామ్ ఫర్ ది గెట్ ది క్రియేట్ ఎ లాగిన్ ఫామ్ విత్ బూట్స్ట్రాప్ ఓకే. ఇవంతా ఆల్రెడీ డిస్కస్ చేశాను కాబట్టి ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ టైం నేను జస్ట్ ఇక్కడి నుంచి కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. లేదా మన దగ్గర ఆల్రెడీ ఇప్పుడు ఉండాలి కదా లాగిన్ కాంపోనెంట్ ప్రీవియస్ దీంట్లో. సార్ ఉంది సార్, చేసిన ఐ కాంట్ బి యూస్ దిస్ copy this, let me log in. Okay, నాకు నావిగేట్ ఎంత ఉంటుంది, go to register. Oh, we have that bus, we can use this. Okay, app.js. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ మెయిల్ అడ్రస్ ఇచ్చి మనం లాగిన్ అవుతాము. లాగిన్ అయిన తర్వాత గో టు రిజిస్టర్ బటన్ ఏమడ సబ్మిట్ ఆన్ క్లిక్ హ్యాండిల్ లాగిన్. సో హ్యాండిల్ లాగిన్లో నేను ఏం చేస్తానంటే దీంట్లో ఆన్ చేంజ్ ఈవెంట్ లేదా, ఐ నీడ్ దట్ ఆన్ చేంజ్ ఈవెంట్ రైట్.
ఓకే, కాపీ దిస్. ఓన్లీ లెట్స్ టేక్ ఓన్లీ ద ఫామ్. రివ్యూడ్ కూడా ఆన్ చేంజ్ ఇవ్వండి. లేదు, యాడ్ ఆన్ చేంజ్ అండ్ ఆన్ సబ్మిట్ ఈవెంట్స్. This is handle submit. Name, email, password. This is password. Password on the other side. Yes. I think that's enough. Your state is not defined. This is email, this is password. I have this password. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఐ డోంట్ నీడ్ దిస్ థర్డ్ ప్రాపర్టీ. వీడిని లోకల్ స్టోరేజ్లో సేవ్ చేసి పెడతాను. బస్ లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్ లాగ్డ్ ఇన్ యూజర్ అనే పేరుతో జేసన్ డాట్ స్ట్రింగిఫై ఫామ్ డేటా. సో ఒక్కసారి యూజర్ లాగిన్ అయిపోయాక ఆ డేటాని ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నాను? లోకల్ స్టోరేజ్లో. అంటే లోకల్ స్టోరేజ్లో కానీ ఆ పర్టిక్యులర్ యూజర్ ఉంటే, ఏదన్నా ఒక యూజర్ ఉంటే, వాడు లాగిన్ అయినట్టే కదా లెక్క. సో అప్పుడు నేను వాణ్ణి యూజర్స్ని ఈ పర్టికులర్ కాంపోనెంట్కి వెళ్ళడానికి అనుమతిస్తాను నేను. సో ఇప్పుడు ఏం చేస్తాను నేను, గో టు కన్సోల్. ప్రస్తుతానికి ఇటు చూస్తాను లోకల్ స్టోరేజ్లో ఎటువంటి డేటా లేదు. రిఫ్రెష్ ఎందుకు రావట్లేదు లోకల్ స్టోరేజ్ డేటా? అప్లికేషన్ వచ్చింది బస్. నౌ గో టు ది ప్రొటెక్టెడ్ రౌట్. ఇక్కడ కాన్స్ట్ లాగ్డ్ ఇన్ యూజర్ ఈక్వల్ టు జేసన్ డాట్ పార్స్ డాట్ పార్స్ లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటమ్ యూజర్స్. సో ఇప్పుడు లాగ్డ్ ఇన్ యూజర్ కానీ నాట్ ఈక్వల్ టు నల్ అయితే
లాగ్డ్ ఇన్ యూజర్ నల్ కాకపోతే వాడు ఉన్నట్టు లెక్క. ఒకవేళ లాగ్డ్ ఇన్ యూజర్ కానీ నల్ అయితే వాడు లేనట్టు లెక్క. సో కన్సోల్ డాట్ లాగ్ లాగ్డ్ ఇన్ యూజరు చూడండి ప్రస్తుతానికి నెగటివ్ యూజర్స్, ప్రస్తుతానికి అయితే లాగ్డ్ ఇన్ యూజర్ నల్ ప్రొటెక్టెడ్ రౌట్. ఓకే యూజర్స్ అనే పేరుతో లేదు, నేను పెట్టిన పేరేమి లాగ్డ్ ఇన్ యూజర్. గో టు కోడ్. సో ఎప్పుడైతే ప్రొటెక్టెడ్ రౌట్కి వస్తానో అప్పుడు లోకల్ స్టోరేజ్లో లాగ్డ్ ఇన్ యూజర్ అనే పేరుతో డేటా ఉందా లేదా చూస్తున్నాను. ఒకవేళ కానీ అది నల్ కాకుండా ఉంటే, అంటే ఏదైనా డేటా ఉంటే చిల్డ్రన్ని డిస్ప్లే చేయమంటున్నాను, ఒకవేళ కానీ అది నల్ అయితే లాగిన్ పేజీకి పంపించేయమంటున్నాను. ప్రస్తుతానికి కన్సోల్లోకి వెళ్ళి చూస్తే వెన్ ఐ రిఫ్రెష్ క్లియర్ ఎవ్రీథింగ్ వెన్ ఐ కమ్ టు యూజర్స్ ఎస్, ప్రస్తుతానికి లోకల్ స్టోరేజ్లో డేటా ఉంది కాబట్టి యూజర్స్ డిస్ప్లే అయింది. ఇక్కడ ప్రస్తుతానికి లోకల్ స్టోరేజ్లో డేటా ఉంది కాబట్టి మనం యూజర్స్ని చూడగలుగుతున్నాం. లోకల్ స్టోరేజ్లో డేటాని డిలీట్ చేసేస్తాను నేను ఇప్పుడు వెళ్ళి, లోకల్ స్టోరేజ్లో డేటాని దీన్ని క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ప్రస్తుతానికి లోకల్ స్టోరేజ్లో ఎటువంటి డేటా లేదు, అంటే యూజర్ లాగ్డ్ ఇన్ కాదు. నౌ కమ్ బ్యాక్ టు హోమ్, నౌ కమ్ టు యూజర్స్. యూజర్స్ పేజ్ వచ్చిన వెంటనే చూడండి ఎక్కడికి వచ్చాం మనం యూజర్స్ పేజ్ క్లిక్ చేస్తే లాగిన్కి వచ్చేసాం, ఎందుకంటే లోకల్ స్టోరేజ్లో డేటా లేదు. ఇప్పుడు లాగిన్ చేయండి. ఇప్పుడు లాగిన్ చేసేసాం. నో లెట్స్ గో బ్యాక్ హోమ్. ఇప్పుడు యూజర్స్ పైన క్లిక్ చేస్తే యూజర్ కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది, బికాస్ యు ఆర్ లాగ్డ్ ఇన్, దట్స్ వై యూజర్స్ ఆర్ విజిబుల్. ఈజ్ వాట్ ప్రొటెక్టెడ్ రౌట్. ప్రొటెక్టెడ్ రౌట్ అంటే ఓన్లీ ఓన్లీ లాగ్డ్ ఇన్ యూజర్ మాత్రమే చూడగలుగుతాడు. ఎనీ డౌట్? ఏమేం చేసాం మనం? యాప్ డాట్ జేఎస్కి వెళ్ళి ఈ యూజర్ యూజర్స్ అనేటటువంటి కాంపోనెంట్ని ఓన్లీ లాగ్డ్ ఇన్ యూజర్ మాత్రమే చూడగలిగే విధంగా కాన్ఫిగర్ చేసాం. అందుకోసం ప్రొటెక్టెడ్ రౌట్ అనేటటువంటి ఒక కాంపోనెంట్ని క్రియేట్ చేసాం. ఆ ప్రొటెక్టెడ్ రౌట్ ఏం చేస్తుందిరా అంటే మీరు పంపించిన కాంపోనెంట్ని తీసుకుంటుంది చిల్డ్రన్ అనే పేరుతో. ఆ చిల్డ్రన్ని డిస్ప్లే చేయడానికి ముందు లోకల్ స్టోరేజ్లో డేటా ఉందా లేదా చూస్తుంది. ఒకవేళ కానీ లోకల్ స్టోరేజ్లో డేటా లేకపోతే నల్ అని వస్తుంది, డేటా ఉంటే ఆ డేటా వస్తుంది. సో నల్ కాకుండా ఉంటే డేటా ఏదో ఉన్నట్టు లెక్క, ఏదో డేటా ఉంటే చిల్డ్రన్ని డిస్ప్లే చేయి, ఏ డేటా లేదు నల్ ఉంది అంటే లాగిన్ పేజీకి పంపించేయి. ఇది ప్రొటెక్టెడ్ రౌట్ చేసినటువంటి పని. ఎనీ డౌట్? ఫైన్. సో లెట్స్ గో టు యూజర్స్ కాంపోనెంట్. ఇప్పుడు ఇక్కడ మీరు చూసారంటే 10 యూజర్లు నేను ఇక్కడ డిస్ప్లే చేశాను. ఇలా కాకుండా ఇండివిజువల్లీ యూజర్స్ డీటెయిల్స్ని నేను డిస్ప్లే చేయాలి. ఇండివిజువల్గా యూజర్స్ డీటెయిల్స్ని నేను డిస్ప్లే చేయాలి అంటే వీడిపైన క్లిక్ చేస్తే వాడి డీటెయిల్, వాడిపైన క్లిక్ చేస్తే వాడి డీటెయిల్, అలా ఇండివిజువల్గా డిస్ప్లే చేయాలి నేను ఆ డీటెయిల్ని, ఆ పర్టికులర్ యూజర్ని. ఎలా?
ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఈ పేరాగ్రాఫ్ లోపల లింక్ Let's import link. చూడండి ఇది ఇప్పుడు క్లిక్కబుల్ అయిపోయింది. నేను దాన్ని క్లిక్ చేసినప్పుడు వాడి యొక్క యూజర్ ఐడిని నేను అటాచ్ చేస్తాను. టూ కోట్స్లో లేదా యుఎస్ఆర్ డాట్ ఐడి అండ్ ఐ క్లిక్ దిస్. అందుకే ఐడి ఉందా? క్లిక్ దిస్ యూజర్స్లో ఐడి అయితే ఉంది, బట్ ఎందుకు అపెండ్ కావట్లేదు? కొటేషన్ బదులుగా నేను టెంప్లేట్ లెటర్లు ఉపయోగిస్తున్నాను. కట్ చేసి టాలెట్ ఎస్. సో ఇప్పుడు నేను ఎవరిని క్లిక్ చేస్తే వాడి యొక్క ఐడి యాడ్ అవుతుంది చూడండి. ప్రస్తుతానికి నేను దాన్ని కాన్ఫిగర్ చేయలేదు కాబట్టి నాకు పేజ్ నాట్ ఫౌండ్ వస్తుంది. చూసారా? యా సార్. సో నో ఐ నీడ్ టు కాన్ఫిగర్ దట్ రౌట్. యాప్ డాట్ జేఎస్కి వెళ్ళి పాత్ యూజర్స్ అయి ఉండాలి, దెన్ కోలన్ ఐడి. అలా అయినప్పుడు ఐ నీడ్ టు యూస్ వన్ మోర్ కాంపోనెంట్ కాల్డ్ యూజర్ డీటెయిల్స్ డాట్ జేఎస్ఎక్స్. వెల్కమ్ టు యూజర్ డీటెయిల్స్ కాంపోనెంట్. సో ఇప్పుడు యాప్ డాట్ జేఎస్ పర్ఫెక్ట్ యూజర్స్. సో ఇప్పుడు ఎవరినైతే క్లిక్ చేస్తామో వాడి యొక్క ఐడి ఏడు వచ్చింది. తర్వాత యూజర్ డీటెయిల్స్ కాంపోనెంట్కి వెళ్ళాం. సో దీన్ని ఎలా కాన్ఫిగర్ చేశాను గమనించండి చూడండి. యూజర్స్ అనే కాంపోనెంట్ అయి ఉండాలి, పాత్లో వచ్చి యూజర్స్ ఉండాలి, తర్వాత కోలన్ ఐడి అంటే పెరామీటర్, పెరమ్స్ అంటాం మనం. సో
మనం ఎవరి ఇక్కడ ఏమన్నా ఉండొచ్చు, 1, 2, 3 ఏదైనా రావచ్చు. సో దానికి ముందు ప్రిఫిక్స్ యూజర్స్ అయి ఉండాలి, తర్వాత ఐడి ఉండాలి. ఇలా ఉంటే యూజర్ డీటెయిల్ కాంపోనెంట్కి వెళ్ళమని అర్థం. ఈ లైన్ అర్థమైందా మీకు? సార్ ఇంకోసారి చెప్పండి సార్. అడ్రస్ బార్లో యూజర్స్ తర్వాత 1, 2, 3 ఏదన్నా దాని యొక్క ఐడి ఉండొచ్చు. ఐడి అంటే ఐడి అనే కాదు, కోలన్ అని ఇస్తే కోలన్ ప్లేస్లో ఏదైనా నెంబర్ ఉండొచ్చు. ఏ నెంబర్ ఉన్నా ఈ పర్టికులర్ కాంపోనెంట్కి వెళ్ళమని అర్థం. ఓకే సార్. సో అలా ఒకవేళ నేను ఇది కాన్ఫిగర్ చేయలేదు అని అనుకో, ఓకే అటువంటిది లేనే లేదు నా దగ్గర కాబట్టి పేజ్ నాట్ ఫౌండ్ అని వెళ్ళిపోయింది అది. నా దగ్గర నాకు తెలిసినంత వరకు యూజర్స్ తర్వాత ఏమీ రాకూడదు, ఎందుకంటే ఆ కాన్ఫిగరేషన్ ఇక్కడ లేదు కాబట్టి అది పనిచేయదు. నేను దాన్ని ఎనేబుల్ చేశాను అనుకో, అప్పుడు వెల్కమ్ టు యూజర్ డీటెయిల్స్ కాంపోనెంట్ అని యూజర్ డీటెయిల్ పేజ్కి వెళ్తుంది అది. సో ఇలా కాన్ఫిగర్ చేస్తేనే మీరు ఆ పేజ్కి వెళ్ళగలరు, లేదనుకో అది పేజ్ నాట్ ఫౌండ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కాంపోనెంట్ లోపలికి వెళ్ళి ఈ పర్టికులర్ యూజర్ డీటెయిల్స్ సర్వర్ నుంచి తెచ్చుకోవాలి మనం. అది ఎలా చేయాలి? గో టు యూజర్ డీటెయిల్స్, ఇక్కడ కాన్స్ట్ యూస్ పేరమ్స్ ఈక్వల్ టు యూస్ పేరమ్స్ అనే ఒక హుక్ ఉంది. ఏంటి ఏమీ రావట్లేదు. డామ్లో నుంచి యూస్ పేరెంట్స్, ఈ యూస్ పేరెంట్స్ ఏం చేస్తుంది తెలుసా? ఈ కంప్లీట్ అడ్రస్ బార్లో ఉండే డీటెయిల్ మొత్తం ఇస్తుంది మనకి. చూడండి ఒకసారి కన్సోల్ లాగ్ చేసి చూద్దాం. చూసారా యూజర్ డీటెయిల్లో లైన్ నెంబర్ 6, లైన్ నెంబర్ 6లో నేను కన్సోల్ లాక్ చేశాను. సో మనం ఏ యూజర్ని ఇక్కడ నువ్వు దేని పెడితే ఆ డీటెయిల్ నీకు ఇక్కడ వస్తుంది. ఆ కాంపోనెంట్ తర్వాత ఉండేటటువంటి ఐడి నీకు ఇక్కడ వచ్చేస్తుంది ఆబ్జెక్ట్. ఇప్పుడు నేను డీస్ట్రక్చరింగ్ ద్వారా ఓన్లీ ఐడి మాత్రమే తీసుకుంటాను. లెట్స్ చెక్ ఐడి, రిఫ్రెష్. ఇక్కడ ఏది ఉంటే అది మనకు ఆడ ఐడి రూపంలో అవైలబుల్ ఉంటుంది. సో గో బ్యాక్ టు యూజర్స్, క్లియర్ ఎవ్రీథింగ్. సపోజ్ నేను లాస్ట్లో ఉండేవాడిని క్లిక్ చేస్తాను, ఐడి నెంబర్ 10, ఇడ ఐడి నెంబర్ 10, ఇడ ఐడి నెంబర్ 10 వచ్చేసింది చూడండి. ఇప్పుడు దీన్ని ఉపయోగించి మన ఏపీఏ ఉంది కదా, ఆ ఏపీలో సపోజ్ మనకు 10th యూజర్ కావాలంటే, 10th యూజర్ వచ్చేసినాడు. మనకిప్పుడు 9th యూజర్ కావాలంటే 9th యూజర్ వచ్చేస్తాడు. సో మనం జస్ట్ అక్కడి నుంచి రీడ్ చేసే ఐడిని ఆ ఏపీలో అటాచ్ చేసేస్తే చాలు, ఆ పర్టికులర్ యూజర్ డీటెయిల్స్ మనకు వచ్చేస్తుంది. అలా చేయాలంటే వి నీడ్ టు జస్ట్ క్రియేట్ ఏ ఫంక్షన్ కాన్స్ట్ గెట్ యూజర్ డీటెయిల్స్ ఈక్వల్ టు ఏ ఫంక్షన్. ఇప్పుడు ఏం చేస్తాడు, ఇట్ విల్ బి అసింక్ ఫంక్షన్ కాన్స్ట్ రెస్పాన్స్ ఈక్వల్ టు ఫెచ్ సో ఈ లాస్ట్లో నేను ఐడి అటాచ్ చేయాలి కాబట్టి డైరెక్ట్గా కొటేషన్ పెట్టకుండా టెంప్లేట్ లిటరల్ పెడుతున్నాను. డాలర్ కాపీ చేసుకోండి యూఆర్ఎల్ మొత్తం. ఇక్కడ ఐడి పెట్టేస్తున్నాను. సో కంప్లీట్లీ యూఆర్ఎల్, ఓన్లీ ఐడి మాత్రం లాస్ట్లో అటాచ్ అవుతుంది. దిస్ హ్యాస్ టు బి అవైటెడ్.
యూసర్ లేదా యూసర్ డేటా ఈక్వల్ టు అవైట్ రెస్పాన్స్ డాట్ జేసన్ కన్సోల్ డాట్ లాగ్ గో టు ది ప్రాజెక్ట్. ఓకే, ఈ ఫంక్షన్ని వెన్ యూ హ్యావ్ యూస్ ఎఫెక్ట్ సో నేను 10th యూజర్ని క్లిక్ చేశాను కాబట్టి 10th యూజర్ గో బ్యాక్ టు దిస్. 5th యూజర్ని క్లిక్ చేస్తే ఆ యూజర్, నేను ఏ యూజర్ని క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ యూజర్ వస్తుంది. 9th యూజర్ క్లిక్ చేశాను, ఐ గాట్ ది 9th యూజర్. సో క్రియేట్ కాన్స్ట్ యూజర్ సెట్ యూజర్ యూస్ స్టేట్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్టే కదా ఇది, అక్కడికి వచ్చిన డేటా ఎస్ ఆబ్జెక్ట్. వన్స్ యూ గెట్ సెట్ యూజర్లో ఆ డేటాని పెట్టే, నో డిస్ప్లే యుఎల్ ఎల్ఐ యూజర్ డాట్ నేమ్ వస్తుంది. ఎవరిని క్లిక్ చేస్తే వాడి యొక్క డీటెయిల్ వస్తుంది. యూజర్ డాట్ ఈమెయిల్ యూజర్ డాట్ యూజర్ నేమ్. సో గో బ్యాక్ టు యూజర్స్. ఓకే, వాట్ యూజర్ పెరామ్స్. ఎనీ డౌట్? సో ఏం చేసాం మనం, యూజర్స్ అనే కాంపోనెంట్లో ఆ పర్టికులర్ యూజర్ని క్లిక్ చేస్తే దాని డీటెయిల్స్ వచ్చేదానికి అనుగుణంగా లింక్ని వాడాం. సో ఆ లింక్ని వాడినప్పుడు ఇలా అది క్లిక్కబుల్ అయ్యింది. దాన్ని క్లిక్ చేసినప్పుడు వాడి యొక్క ఐడికి మనం నావిగేట్ చేయాలి కాబట్టి 2 దగ్గర యూజర్ ఐడిని పెట్టాం. తరువాత యాప్ డాట్ జేఎస్లోకి వెళ్ళి దానిని మనం కాన్ఫిగర్ చేసాం. ఇక్కడ అలా కాన్ఫిగర్ చేయడం వలన యూజర్స్ డీటెయిల్స్ అనే కాంపోనెంట్కి నావిగేట్ అవ్వగలిగాం. తర్వాత యూజర్స్ డీటెయిల్స్లో వచ్చి ఆ అడ్రస్ బార్లో ఉండేదాన్ని యూస్ పెరామ్స్ ద్వారా రీడ్ చేసాం. అలా యూస్ పెరామ్స్ ద్వారా రీడ్ చేసిన ఐడిని ఉపయోగించి ఇంకో API కాల్ చేసి డేటా తెచ్చి దాన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. అర్థమయ్యి అర్థం కాకుండా ఉన్నా కూడా 4 సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే మీ మైండ్లోకి ఇది ఇంజెక్ట్ అవుతుంది. ప్రాక్టీస్ చేయకుండా ఇప్పుడు చూసేసి ఇప్పుడే వదిలేస్తే ప్రయోజనం ఉండదు. కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంది సార్. క్వశ్చన్స్ అడిగితే కదా, నోరు తెరిచి మధ్య మధ్యలో సార్ మీరు ఇక్కడ
డౌట్ గా సార్ చేసేటప్పుడు ఇంకా ఇబ్బంది తెలుస్తుంది. అదే ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాసెస్లో ఇక్కడ ఎలా పెట్టారు ఇది ఇట్లాంటివి అడిగితే మీకు క్లారిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు అడగకపోయినా మీరు చెప్పినట్టు అర్థం కొంచెం అర్థమయ్యి అర్థం అవ్వనట్టే ఉంది సార్ చేసేటప్పుడు తెలుస్తుంది సార్ మెయిన్ సిలబస్. యాక్చువల్లీ అందువల్ల నేను ఇన్ఫ్యాక్ట్ 2 డేస్లో ఫినిష్ చేస్తాం అనుకున్న కంటెంట్ ఇది, ఇంకా 2 మోర్ టాపిక్ ఉంది రౌటింగ్లోనే. సో మీ స్పీడ్ చూసి మీ రెస్పాన్స్ చూసి నేను స్లో డౌన్ చేసుకునేసాను, లేకపోతే ఈరోజు మనం మన ప్లాన్ ప్రకారం రిడక్స్ అనుకున్నాం కదా. అవును సార్ అవును సార్. అందువల్ల నేను స్లోకి వెళ్తాను. యా ఓకే. సో లెట్ మీ జస్ట్ గో టు లాగిన్. సో ఇప్పుడు లాగౌట్ పైన క్లిక్ చేస్తే అది లాగౌట్ అయిపోవాలి. లాగౌట్ అవ్వడం అంటే ఏమని అర్థం? లోకల్ స్టోరేజ్లో ఉండే డేటా క్లియర్ అయిపోవాలి అని అర్థం. సో గో టు నావ్ బార్, దీనిని క్లిక్ చేసినప్పుడు ఆన్ క్లిక్ హ్యాండిల్ లాగౌట్ const handle logout local storage dot clear మొత్తం డేటా ఎరేజ్ అయిపోతుంది. తర్వాత దీన్ని మనం లాగిన్ పేజీకి పంపించేయాలి. లాగిన్ పేజీకి పంపించాలంటే ఏం చేయాలి? const navigate use navigate ఎందుకు ఇది ఏమి రావట్లేదు. నావిగేట్ను ఉపయోగించి React hooks use navigate function that is made there. ఓకే, దట్ కేస్ నావ్ బార్లోకి వెళ్ళి ఎక్కడ పెట్టేస్తే సరిపోతుందిలే. లెట్ మీ గో టు, నేను యాప్ 6కి వెళ్ళిపోయినా, యాప్ 7లో నావ్ బార్లో పనిచేయాలి. ఇది అవసరమే లేదు మనకి, మనం జస్ట్ దీని లాగిన్ చేస్తే చాలు. Users, when you click logout, console log like data chud application la prasthan kaithe undi, click logout ellipoyindi, login page ki vachesam. Ippudu users pen click chesthe you won't be able to login. Go for submit, login ayyav, you can come to users, click this, then you can get the data.
ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఓకే ఫైన్, ఒక టూ మోర్ టాపిక్స్ ఉంది, నెస్టెడ్ రౌట్ అండ్ లేజీ లోడింగ్. కంటిన్యూ చేయమంటారా? సరే బ్రో, ఓకే ఫైన్. ఏం కాదులే, మీరు జస్ట్ పాస్ చేసి చేసి చూడండి వీడియోని, ఒక్కొక్క దానికి సెపరేట్ సెపరేట్గా తీసుకొని ప్రాక్టీస్ చేయండి. జస్వంత్ ఓపెన్ చేసి ఉంటాడు, మీ దగ్గర జస్వంత్ నెంబర్ ఉందా? నేను చేస్తాను ఇప్పుడే. ఓపెన్ చేస్తాను. ఓకే ఫైన్ బాయ్.